హాయ్ హలో, వెల్కమ్ టు జామ్ సిబ్లింగ్స్ ఛానల్. నేను ఈరోజు చేస్తున్న స్వీట్ కార్న్ బ్రెడ్ టోస్ట్. దానికోసం బ్రెడ్ తీసుకున్నా అండ్ స్వీట్ కార్న్ బాయిల్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఇందులో టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకుంటున్నా, కొంచెమే వేస్తున్నా. ఆల్రెడీ స్వీట్ కార్న్ బాయిల్ చేసుకున్నప్పుడు నేను సాల్ట్ వేసి పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నా. అండ్ ఇది వీబా ఓల్ది థౌజండ్స్ ఐలాండ్ అనేది మైనస్. ఇది చాలా బాగుంది టేస్ట్, అందుకని ఇదే మేము యూజ్ చేస్తున్నాం మైనస్ కూడా. అండ్ ఇది కూడా వీబాదే. ఇది ఓన్లీ వెజ్ మైనస్, ఎగ్లెస్ వైట్ మైనస్. ఇది కూడా కొంచెం వేసుకుంటున్నాం. ఇవన్నీ ఎంత వేసుకున్నా పర్వాలేదండి, ఎందుకంటే టేస్ట్ కోసమే కాబట్టి కొంచెం వేయాలి, ఎక్కువ వేయాలి అని ఏం లేదు. మనకి ఎంత నచ్చితే అంత వేసుకోవడమే. అండ్ వన్ మోర్ థింగ్, టేస్ట్ కోసం సాల్ట్ పెప్పర్ కూడా వేసుకుంటున్నా. పెప్పర్ని క్రష్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇందులో కావాలి అంటే టమాటా ఆనియన్ కూడా వేసుకోవచ్చు, కానీ ప్రతి వాటికి టమాటా ఆనియన్ కామన్ అయిపోతుంది కదా అని ప్లెయిన్ ఇలా స్వీట్ కార్న్ మైనస్తోనే పెట్టుకొని చేసుకుందాం. ఇప్పుడు వేటి మీద ఇది వేసేసుకుంటున్నా. దీనికి కావాలి అంటే చీజ్ పెట్టుకుంటే చీజ్ కూడా టేస్ట్ బాగుంటుంది. చీజ్ కూడా పెట్టుకుంటున్నా. ఇలా దీన్ని క్లోజ్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు శాండ్విచ్ మేకర్ పెట్టుకున్నా. ఇది ముందుగా హీట్ చేసుకుంటున్నా, ఎందుకంటే నేను బట్టర్ అనేది ఫ్రిడ్జ్లో పెడతాను కాబట్టి అది గట్టిగా ఉంటుంది. ఇది కొంచెం 2-3 మినిట్స్ ముందు ఆన్ చేసుకుంటే వేడికి దాని మీదే బట్టర్ కరుగుతుందని నేను అలా ఆన్ చేసి పెడుతున్నా. మా శాండ్విచ్ మేకర్ మీద 2 సెట్స్ ఒకేసారి పట్టేస్తాయి, పెద్దది కాబట్టి నేను 2 సెట్స్ ఒకేసారి పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఇది గ్రిల్ క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు ఇది గ్రిల్ అయింది. ఇవి ఒకసారి తీసి మళ్ళీ బట్టర్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఇది ఇప్పుడు మనం మీదకి గ్రిల్ చేసుకున్నాం కదా, ఇది కిందకి ఇప్పుడు ఇలా చేసి ఇది ఆల్రెడీ కిందంత గ్రిల్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇలా గ్రిల్ చేసేసుకున్నాం. గ్రిల్ అయిపోయింది చూడండి, ఇప్పుడు ఇది తీసేస్తున్నా. ఓకే,
ఈ చీజీతో చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ శాండ్విచ్ కట్టరు, ఇది చాక్ కన్నా దీంతోనే బాగా కట్ అవుతుంది. దీన్ని స్వీట్ కార్న్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. దాన్ని కెచప్తో సర్వ్ చేసుకొని టేస్ట్ చేయొచ్చు. బాగుంటుంది పిల్లలకి స్నాక్స్ టైం ఈవినింగ్లో. అదేవిధంగా లేదు నైట్ ఫుడ్గా కూడా తీసుకోవచ్చు. ఇందులో ఏం పెద్ద బ్యాడ్ థింగ్స్ అనేవి ఉండవు కాబట్టి పిల్లలు హెవీగా తినకుండా ఉండాలి. ఇదే మనకు ఫుల్ అవుతుంది అన్నప్పుడు ఇది ఇవ్వడంలో తప్పేమీ లేదు. లైక్ చేస్తే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.